ఈ మధ్య కురిసిన భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన నిజామాబాద్ జిల్లా రైతులకు ఇప్పుడు మరో పెద్ద సమస్య వచ్చింది. పంటలకు కాటుక దోమ తెగులు వ్యాపిస్తోంది. గతంలో దొడ్డు రకం పండించినప్పుడు ఇలాంటి సమస్య రాలేదంటున్నారు రైతులు. కోతకి సిద్ధంగా ఉన్న పంటలకు కాటుక రోగం రావడంతో ఇప్పుడు మరింత నష్టం తప్పదని ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ లో ఈ మధ్య భారీ వర్షాలు కురిశాయి. దాంతో వేల ఎకరాల్లో పంట నష్టపోయారు రైతులు. పంట నేల కొరిగి ధాన్యం రాలిపోయి దిగుబడి తగ్గుతుందన్న బాధలో ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వరి పంటకి కాటుక దోమతెగులు రోగాలు రావడంతో మరింత నష్టం తెచ్చిపెట్టాయి. పంటల దిగుబడిపై కాటుక రోగం తీవ్ర ప్రభావం చూపుతోంది. కోత దశలో ఈ రోగం వల్ల దిగుబడి బాగా తగ్గిందంటున్నారు రైతులు. సన్నరకాలకు కాటుక రోగం కొత్త కాదంటున్నారు రైతులు. తామంతా ఒకప్పుడు సన్నరకం సాగు చేసినప్పుడు కూడా కాటుక రోగం రావటంతో అది మానేసి దొడ్డు రకం వరి సాగు మొదలు పెట్టామని చెబుతున్నారు. ఈ కాటుక రోగం కేవలం సన్నరకాలకు మాత్రమే వస్తుందని, దీనిని నివారించే క్రిమిసంహారక మందు ఇంకా రాలేదని అంటున్నారు రైతులు. వరి ఆకులపై పచ్చగా ఈ రోగం ఉంటుంది. ఇది కాటుక రోగం అన్న. ఇది బీపీటీలో ఎక్కువ మటుకు విస్తరిస్తుంది. ఇది పంట చేతికి వచ్చే టైం వరకు ఇది పూర్తిగా నాశనం అయిపోతుంది. పంట అన్నది దిగుబడి అనేది చాలా తగ్గిపోతుంది. దీనికి స్ప్రే ఎన్నిసార్లు స్ప్రే చేసినా ఇది మాత్రం వెళ్ళడం లేదు. అలాగే దిగుబడి ఒక 30 బస్తాలు వస్తే చాలా ఎక్కువ. ఇప్పుడు సన్నరకం మీరు పండించమంటారు, మేము పండించాము. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి రోగాలు వస్తే కొనుగోలు వాళ్ళు కూడా మిల్లర్లు కూడా కొనే అవకాశం చాలా తక్కువ. దీనికి ఎలాంటి స్ప్రే 3-4 సార్లు వేసినా కానీ ఇది తగ్గడం లేదు. అసలు ఇది ఏం ఇప్పుడు దీనికి రోగం అనేది ఫస్ట్ ఏర్పడతలేదు సార్. ఇది బాగా 2 మచ్ అయిపోతుంది. 3-4 సార్లు కొట్టిన ఆగుతలేదు. మరి మా పరిస్థితి ఏంది? ఇప్పుడు ఈ వర్షాల వారంగా ఇది మొత్తం దెబ్బతిన్నాయి. ఇప్పుడు పంట చేతికి వచ్చింది సార్. ఇది మా పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు దీనికి మాకు కంపల్సరీ నష్టపరిహారం ఇవ్వాలని మేము కోరుతున్నాం సార్. ఎన్ని రకాల క్రిమి సంహారక మందులు పిచికారీ చేసినా కాటుక రోగం మాత్రం పోవటం లేదంటున్నారు రైతులు. దీంతో దిగుబడి మీద తీవ్ర ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సన్నరకాలు వేయమని, నియంత్రిత సాగు విధానం తెచ్చిన ప్రభుత్వం వీటిపై వచ్చే కాటుక తెగులకి కూడా మందులు అందించాలని రైతులు కోరుతున్నారు.